నెక్స్ట్ వీడియోలో, అదే ఈ వీడియోలో ఏ టీమ్స్ కవర్ చేస్తున్నాను రా చక్మా అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఈ ఐపీఎల్లో, దట్స్ ముంబై ఇండియన్స్ అండ్ వాళ్ళతో పాటుగా వన్ ఆఫ్ ద న్యూ టీమ్స్ లక్నో సూపర్ జాయింట్స్. అంటే నెక్స్ట్ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ హూ రీచ్ ఫైనల్స్ ట్వైస్ ఇన్ 2 ఇయర్స్, వాళ్ళ గురించి మాట్లాడతాను. అఫ్ కోర్స్ ఈ వీడియో ఇస్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ ఎంఐ. అందరూ కూడా ఎంఐ ప్లేయింగ్ల గురించి చెప్పబోయ్యా, వాళ్ళ స్క్వాడ్లో అనాలిసిస్ చేయబోయ్యా అని అడిగారు, కమెంట్స్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో లాంగ్ విత్ లక్నో సూపర్ జాయింట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఆక్షన్కి వచ్చే ముందర వీళ్ళ దగ్గర ఎంతరా డబ్బులు మిగిలిన్నాయని చూస్తే గనక లక్నో సూపర్ జాయింట్స్ దగ్గర అందరికంటే తక్కువ డబ్బులు ఉన్నాయన్నమాట. ఎంత? 13.15 కోట్లు. అంటే పెద్దగా డబ్బులేం లేవు. ఇప్పుడు మీకు సేల్ ఉన్నా కూడా మీ దగ్గర కొన్నిసార్లు బ్యాలెన్స్ మిగలదు అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రేట్ షాపింగ్ ఫెస్టివల్స్ అన్ని కూడా మంత్ ఎండ్కి వచ్చాయి, శాలరీ పడలేదు, డబ్బులు లేవు, మంచి డీల్స్ ఉన్నాయి కానీ కొనలేరు, అలాంటి పరిస్థితి లక్నో సూపర్ జాయింట్స్ది. ఏం చేస్తారు, కొన్నిసార్లు అలా కలిసి వస్తుంది అనమాట. ముంబై ఇండియన్స్ ఏమో అఫ్ కోర్స్ వీళ్ళు ఒక ట్రేడ్ చేసుకున్న తర్వాత, హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్న తర్వాత, గ్రీన్ వదిలేసిన తర్వాత కొంచెం పర్స్ తగ్గింది వీళ్ళది కూడా. వాళ్ళు ఎంటరింగ్ ది ఆప్షన్, ఎంఐ పర్స్ ఏంటంటే 17.25 క్రోర్స్. దీంట్లో ఆబ్వియస్లీ ఆ 15 కోట్లు ఎప్పుడైతే హార్దిక్ పాండ్యాకి ఇవ్వాల్సి వచ్చిందో అండ్ గ్రీన్ వదిలేశారో ఆ డబ్బులు కాస్త మిగిలిన వాళ్ళ దగ్గర, దాంతో ఆప్షన్ దిగారు. ఏంట్రా వీళ్ళు చేశారంటే, లెట్స్ టాక్ అబౌట్ ఎంఐ, ఆర్ అదర్ యాక్చువల్లీ ఎంఐ తర్వాత. ఎందుకు మీకు ఈ లాజిక్ తెలుసు, ఎల్ఎస్జీ తో స్టార్ట్ చేద్దాం. ఎల్ఎస్జీ షాపింగ్ ఎక్కువ డబ్బులు లేవు. ఏం చేశారు వీళ్ళు, శివం మావి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ పైన కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు, అలాగే మణిమారన్ సిద్ధార్థ ఇంకొక లోకల్ ప్లేయర్ తన పైన కాస్త ఖర్చు పెట్టారు 2.4 క్రోర్స్. ఆస్టన్ టర్నర్ ఐ థింక్ ఇది క్లియర్ గా ఒక కనెక్షన్ ఉంది, ఆస్ట్రేలియన్ జస్టిన్ లాంగర్ కనెక్షన్ ఇందులోకి వచ్చింది కాబట్టి తను అండ్ డేవిడ్ విల్లీ 2 క్రోర్స్. ఎందుకు విల్లీని తీసుకున్నారు ఏంటో అర్థం కాలేదు. అంటే వీళ్ళకి బేసికలీ ఉన్న హోల్స్ ఏంటి, వీళ్ళు ఫిల్ చేసుకుంది ఏంటి, పైగా డబ్బులు లేవు కదా భయ్యా, డబ్బులు లేనప్పుడు మరి ఉన్న ప్లేయర్ నుంచి ఏదో సర్దుమాట చేసుకోవాలి కాబట్టి చేసేసుకున్నారు ఇలా. అలా వీళ్ళు కొన్ని ఫిక్స్ చేసుకున్నారు. బట్ ఓవరాల్ గా వీళ్ళ టీం బాగానే ఉంది, బికాస్ లాస్ట్ 2 టైమ్స్ కూడా వీళ్ళు దాదాపుగా ప్లే ఆఫ్స్ వరకు కూడా వచ్చారు. సో ఫస్ట్ ఆ ఆప్షన్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉందో చూసుకుందాం. ఓకే, కేఎల్ రాహుల్ ఇస్ ఫిట్ అండ్ ఇస్ ఇన్ ఫార్మ్, ఇస్ గోన్ ఆబ్వియస్లీ కమ్ బ్యాక్ అండ్ తనే లీడ్ చేస్తాడు సైడ్ ని. సో రాహుల్ ఉంటాడు అండ్ యువర్ దేవత్ పడికల్ ఇక తనని కూడా ట్రేడ్ లో తెచ్చుకున్నారు డబుల్ ఆర్స్ నుంచి, గ్రేట్ అడిషన్ టు ద స్క్వాడ్ ఫర్ షూర్. ఐ థింక్ నంబర్ 3 స్లాట్ లోనే ఆడతాడేమో, ఆర్ ఇఫ్ దే చూస్ టు హ్యావ్ 2 లెఫ్ట్ హ్యాండర్స్ టు ఓపెన్, క్వింటన్ డికాక్ తో కలిసి తనే ఓపెన్ చేస్తాడు. సో బేసికలీ క్వింటన్ డికాక్ కూడా ఉంటాడు అండ్ లైక్ ఐ సెడ్ ఆస్టన్ టర్నర్ వికెట్ కీపర్స్ రూపంలో, ఇవి కూడా నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్. రాహుల్ కీపింగ్ చేయడు, బయట ఫీల్డింగ్ చేస్తాడు, క్వింటన్ డికాక్ ఆడితే తను కీపింగ్ చేస్తాడు, నికోలస్ పూరన్ కావాలంటే తను కీపింగ్ చేయొచ్చు అండ్ అఫ్ కోర్స్ పూరన్ కూడా ఇస్ అ ఫ్యాబులస్ ఫీల్డర్. సో ఐ థింక్ క్యూడీకే కీపింగ్ ఇచ్చేసి మిగతా ఇద్దరు కూడా ఫీల్డింగ్ చేసుకుంటారు, వీళ్ళందరూ ఆడేస్తారు యాస్టీస్ గా. ఆల్రౌండర్స్ విభాగంలో ఇవి కృష్ణప్ప గౌతమ్, కృణాల్ పాండ్యా, కైల్ మాయర్స్, ఇవాట్ మార్కస్ టాయినస్ ద గ్రీక్ ఆస్ట్రేలియన్, దీపక్ హుడా, ప్రేరక్ మాంకడ్ ఒక ఇండియన్ ప్లేయర్, డేవిడ్ విలియమ్స్ తెచ్చుకున్నారు ఆప్షన్ లో అండ్ అలాగే అర్షిన్ కుల్కర్ని. బౌలర్స్ లో చూస్తే చాలా పెద్ద బౌలింగ్ లిస్టే ఉంది వీళ్ళ దగ్గర, మాకూడ్, మోషిన్ ఖాన్, బిష్ణోయి, ఠాకూర్, మిశ్రా, యూజువల్ సస్పెక్ట్స్. ఎవరు కూడా అట్లా నోబడీ విల్ యాక్చువల్లీ క్యాచ్ యువర్ అటెన్షన్, బట్ అలా అని చెప్పేసి లైట్ తీసుకున్న టీం కూడా కాదు, బికాస్ దే యాక్చువల్లీ ఫైట్ వెల్ అండ్ దే కమ్ టు ద నాక్అవుట్స్ ఆల్సో. శివ మావి ఇస్ అ గుడ్ అడిషన్, మణిమారన్ సిద్ధార్థ్ తీసుకున్నారు, అర్షద్ ఖాన్ ఇంకో ఇండియన్ ప్లేయర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో దిస్ ఇస్ బేసికలీ ది స్క్వాడ్ ఆఫ్ లక్నో సూపర్ జాయింట్స్. స్క్వాడ్ చూస్తే కనుక ఇట్ లుక్స్ ఎ డీసెంట్ సైడ్, అన్ని బేసెస్ కవర్డ్ గా అనిపిస్తున్నాయి. యూ గాట్ గుడ్ ఫారెన్ ప్లేయర్స్, డీసెంట్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, అలాగే మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ వీళ్ళ పొటెన్షియల్ తగ్గట్టుగా ఆడితే ఆ నాక్అవుట్స్ వరకు రావచ్చు. క్యాన్ ది గో ఆల్ ది వే టు లిఫ్ట్ ద టైటిల్? కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి ఫర్ షూర్, బట్ ఎస్, ఒకవేళ కనుక యూ హ్యావ్ టు టేక్ లుక్ అట్ దేర్ ప్లేయింగ్ 11, ఏంటి వీళ్ళ 11 కాంబినేషన్ ఉండొచ్చు అట్లీస్ట్ ఫర్ ద స్టార్టింగ్ కపుల్ ఆఫ్ గేమ్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ద టోర్నమెంట్ ఈ ప్లేయింగ్ లో వెళ్తే బాగుంటుంది నాకు అనిపిస్తుందో అది చెప్తాను. లెట్స్ గో ఫర్ దాట్. కేఎల్ రాహుల్ ఇస్ ఫిట్ అండ్ ఫైన్, సో హిల్ కమ్ బ్యాక్ అండ్ హీ షుడ్ యాక్చువల్లీ ఓపెన్. తను ఎక్కడో మధ్యలో ఆడించడం, ఫినిషర్లు ఆడించడం T20 ఫార్మాట్ స్పెషల్ ఐపీఎల్ లో నాకు పెద్దగా నాకు పర్సనల్ గా నచ్చదు. సో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ టు ఓపెన్ అండ్ దేవదత్ పడికల్ తెచ్చుకున్నారు కాబట్టి తను కూడా ఆర్ఆర్ లో ఉన్నప్పుడు నంబర్ 3 లోనే ఆడాడు కాబట్టి ఐ థింక్ హిల్ అగైన్ కమ్ ఇన్ అట్ నంబర్ 3 ఇన్ ఎల్ఎస్జీస్ వాట్ ఐ థింక్ ఇట్ ఇస్ స్టార్ట్ ఆఫ్ ది ఫ్యూ గేమ్స్ ఆర్ స్టార్ట్ ఆఫ్ ద సీజన్ అండ్ దెన్ యూ గాట్ నికోలస్ పూరన్ హూ ఇస్ అ డిస్ట్రక్టర్. ఇఫ్ యూ గెట్స్ గోయింగ్, ఎనీథింగ్స్ పాసిబుల్. లాస్ట్ సీజన్ విత్ గౌతమ్ గంభీర్ యాజ్ ఎ మెంటర్ నికోలస్ పూరన్ ఎలా పర్ఫామ్ చేశాడో చూసాం. ఐ థింక్ హీ వాస్ గివెన్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ లో కనిపించింది. అది ఇప్పుడు రెప్లికేట్ అవుతుందా? గంభీర్ ఇప్పుడు లేరు, జస్టిన్ లాంగర్ వచ్చాడు ఇప్పుడు హెడ్ కోచ్ గా అండ్ అఫ్ కోర్స్ ఈ న్యూ ఎడిషన్స్, న్యూ చేంజెస్ ఇన్ ది సపోర్ట్ స్టాఫ్, హౌ దిస్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ప్లేయర్స్ పర్ఫార్మెన్సెస్ ఇది ఓన్లీ టైమ్ విల్ టెల్. సో వెయిట్ చేసి చూడాల్సిందే. ఆయుష్ బడోని ఇస్ సంబడీ దట్ ద టీమ్ ఇస్ ట్రస్టింగ్. తనకు ఆ రోల్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ 5 లో ఆర్ ఫినిషర్ గా వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో క్విక్ ఫైర్ నాక్స్ ఆడడం, క్యామియోస్ ఆడడం చేస్తుంది. సో హీల్ స్లాట్ ఇన్. మార్కస్ టాయినస్ ఆఫ్ కోర్స్ ది ఆల్రౌండర్ ఆజీ,
ఫినిషర్ గా రోల్ ప్లే చేయగలడు, ఇఫ్ నీడెడ్ నంబర్ 3 కూడా రాగలడు ఇఫ్ నీడెడ్ అని చెప్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ బాల్ తో కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి మార్కస్ స్టోయినిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫిట్ దేర్. కృణాల్ పాండ్యా, కేఎల్ రావు లేనప్పుడు పాండ్యా వాస్ ది క్యాప్టెన్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. సో అగైన్ హీల్ ప్రాబ్లీ విత్ ద వైస్ క్యాప్టెన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు, ఆ మిడిల్ ఆర్డర్ లో ఫినిషర్ లాగా ఆడగలడు. అగైన్ వెరీ గుడ్ ప్లే ఫర్ దెమ్. శివం మావి ఐ థింక్ దిల్ ఇంక్లూడ్ హిమ్ బికాస్ ఆ ఇండియన్ పేసర్ కావాలి. దెన్ యూ గాట్ యూర్ రవి బిష్ణోయ్, డెఫినెట్ గా ఆడతాడు బికాస్ ఈస్ అ గ్రేట్ గుగ్లీ బౌలర్. లెగ్ స్పిన్నర్ అన్ను, లెగ్ స్పిన్నర్ లేడు భయ్యా, గుగ్లీయే వేస్తాడు కానీ యాక్యురేట్ గా వేస్తాడు, వికెట్స్ తీసుకుంటుంటాడు, ఈస్ అ ఫైటర్ వి నో దట్ ఫర్ షూర్, గ్రేట్ ఫీల్డర్ అవుట్ ఫీల్డ్ లో. అలాగే మార్క్ వుడ్ ఎక్స్ప్రెస్ పేస్, ఇప్పుడు పిచ్ అసలు సహకరించకపోయినా కూడా ఫాస్ట్ బౌలర్స్ కి ఆ ఇన్ ద ఎయిర్ పేస్ తోటి ఎవరన్నా ఇబ్బంది పెట్టగలడు అంటే స్కాట్ బి మార్క్ వుడ్. లాస్ట్ సీజన్ ఒక 5 వికెట్ హాల్ కూడా ఉంది. కన్సిస్టెంట్ గా ఆడతాడా ఆడడా అదొక క్వశ్చన్ మార్క్. ఆడితే మటుకు ఎలివెన్ డెఫినెట్ అసెట్ ఫర్ షూర్. అండ్ అఫ్ కోర్స్ మోషన్ ఖాన్ ద లెఫ్ట్ ఆర్మ్ సీమర్, సర్జరీ కారణంగా ఎక్కువ మ్యాచ్ ఆడలేదు లాస్ట్ సీజన్ లో, బట్ ఐమ్ గెస్సింగ్ దట్ విల్ బి ఫిట్ అండ్ ఫైన్ అండ్ విల్ వాక్ ఇన్ టు ద ప్లేయింగ్ 11. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కూడా కాబట్టి ఆ 140 కిలోమీటర్స్ పర్ అవర్ వేయగలడు కాబట్టి ఐ థింక్ ద టీమ్ మేనేజ్మెంట్ గో ఫర్ హిమ్. సో దిస్ ఇస్ ద ప్లేయింగ్ 11. ఇంపాక్ట్ ప్లేయర్ గా దీపక్ హుడా కావచ్చు, లేకపోతే కృష్ణప్ప గౌతమ్, వీళ్ళిద్దరు ఎవరో కూడా ఆడే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్ లక్నో సూపర్ జైన్స్ కంటే బెటర్ గా ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ అయితే యూజ్ చేయలేదు బికాస్ ఒక్క బాల్ మిగిలినప్పుడు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా గౌతమ్ తీసుకొచ్చి లాస్ట్ బాల్ లో 6 కొట్టి తర్వాత వచ్చి బౌలింగ్ వేసి ఇలాంటి కొన్ని విషయాలు చేశారు వీళ్ళు. సో ఐ థింక్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుస్తారు ఇంపాక్ట్ ప్లేయర్ ని, బట్ దిస్ అకార్డింగ్ టు మీ ఇస్ ప్లేయింగ్ 11 అండ్ ఐ థింక్ దే హావ్ డీసెంట్ సైడ్, బట్ లైక్ ఐ సెడ్ టోర్నమెంట్ గెలవడానికి అంత దూరం వెళ్ళగలరా దానికైతే కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఫిట్నెస్ ఆఫ్ ది ప్లేయర్స్, ఫామ్ ఆఫ్ ది ప్లేయర్స్ అన్ని కలిసి రావాలి. కైల్ మైర్స్ లాంటి ప్లేయర్కి అవకాశం దొరుకుతుందా, ఐ డోంట్ రిలీ నో. నవీన్లకు అవైలబుల్ గా ఉంటాడా త్రూ ది టోర్నమెంట్, ఐ డోంట్ రిలీ థింక్ సో. సో ఇండియన్ పేస్ బౌలింగ్ లో కాస్త ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, అలాంటి ఫారెన్ పేస్ బౌలర్స్ తీసుకుందాం అంటే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు లేరు. డేవిడ్ విలీ లాంటి ఆల్రౌండర్ తీసుకొచ్చారు కానీ తను ఆడిస్తారు లేదు నాకు తెలియదు. సో అక్కడే కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి, బట్ అదర్వైజ్ ఎల్ఎస్జీ ఐ థింక్ దే హావ్ డన్ డీసెంట్ జాబ్. ఉన్న డబ్బుల్లో అంతే ప్లేయర్ దొరికారు, ఉన్న డబ్బుల్లో అంతే షాపింగ్ చేయగలిగారు ఇన్ ద దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ ఫర్ ఎల్ఎస్జీ అండ్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ టు ది మైటీ ముంబై ఇండియన్స్. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. 1 మినిట్. ముంబై ఇండియన్స్ వీళ్ళు ఏంట్రా చేశారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కరెక్ట్ గా ఆ ట్రేడింగ్ విండో అయిపోయింది, దాని తర్వాత కూడా ఇంకా ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నట్టుగా ఏదో చేసి మొత్తానికి మతలబు చేసి హార్దిక్ పాండ్యా తెచ్చిపెట్టుకున్నారే, అదొక మాస్టర్ స్ట్రోక్ యాజ్ ఫార్ ఎస్ ఎంఐఎస్ కన్సర్న్. ఎస్ అఫ్ కోర్స్ చాలా మంది ఎంఐ ఫ్యాన్స్ కి నచ్చని విషయం ఏంట్రా అంటే, రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వడం చాలా మందికి నచ్చలేదు. మీరు కూడా దాంట్లో ఒకరైతే కింద ఒక లైక్ కొట్టడం నాకు అర్థమవుతుంది, నేను చెప్పిన పాయింట్ తోటి మీరు ఎక్కిపోయిస్తున్నారు. అలాగే కమెంట్ లో కూడా పెట్టండి, లేదు మాకు రోహిత్ శర్మని క్యాప్టెన్ గా కావాలి అని కింద పాయింట్ లైక్ కమెంట్ పెడితే నాకు అర్థమవుతుంది ఎంతమంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో యాజ్ ఎ క్యాప్టెన్ తన్నే కోరుకుంటున్నారు అనేది. ఇంకొకటి ఏంట్రా అంటే, తన యాంకిల్ ఇంజరీ నుంచి ఎవరు హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదు, ఐపీఎల్ ఆడతాడో లేదో ప్రశ్నలు ఉన్నాయని చెప్పి కాసిన ఆర్టికల్స్ కూడా చూశాను నేను, అవి నిజమో కాదో అగైన్ టైమ్ ఇస్ గోన్ టు టెల్. సో బేసికలీ ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఎలా ఉందో, వీళ్ళు ఆప్షన్ లో ఏం చేశారంటే నాకు చెప్పినట్టుగా 17 కోట్లు ఎంతో పెట్టుకుని ఆప్షన్ లోకి వచ్చారు. దాని ముందర 15 కోట్లకు పైగా ఈ హార్దిక్ పాండ్యకి ఇచ్చేశారు అన్అఫిషియల్ గా. ఎంటర్ తెలిసిందంటే టీమ్స్ మధ్యన కూడా కొంచెం డబ్బులు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్లేయర్ ఫీ ఎంత ఉందో అది కాకుండా కూడా ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ ప్లేయర్ తెచ్చుకోవచ్చు. సో ఐమ్ గెస్సింగ్ గుజరాత్ రైడర్స్ మస్ట్ హావ్ ఆస్ ఎ హ్యూజ్ బాంబ్ ఫర్ హార్దిక్ పాండ్యా అండ్ దాంట్లో కొంచెం ఏమో బీసీసీఐకి వెళ్తుంది, కొంచెం ఏమో ఆ టీంకి వెళ్తుంది ఎవరైతే రిలీజ్ చేశారో. అండ్ అఫ్ కోర్స్ ఆ ఫ్రాంచైజీకి ప్లేయర్ కి మధ్యన ఉన్న ఒప్పందం బట్టి ఈ ప్లేయర్ కూడా కాస్త డబ్బులు వెళ్తాయట. నేను విన్నది, ఇది నేను ఎక్కడ చూడలేదు, నేను విన్నది చదివింది ఆర్టికల్స్ బట్టి 100 కోట్ల దాకా ట్రాన్స్ఫర్ ఫీ ఉండింది అని విన్నాను. అంటే బిట్వీన్ జీటీ అండ్ ఎంఐ, దట్ ఈస్ హార్దిక్ పాండ్యాకి ఇవ్వలేదు, హార్దిక్ పాండ్యాకి ఇచ్చే తన ప్లేయర్ ఫీ ఎంతైతే ఉందో అది మాత్రమే. బట్ 100 క్రోర్స్ వరకు ఈ ట్రాన్స్ఫర్ ఫీ ఉంది బిట్వీన్ ద ఫ్రాంచైజీస్ అని ఒక రూమర్ బయ్యో నాకు తెలీదు. సరే ఆప్షన్ ఏం చేశారు వీళ్ళు, యాక్చువల్లీ ఆప్షన్ చూస్తే కనుక వీళ్ళు దగ్గర ఫ్యాబులస్ జాబ్. ముందరే ఆర్చర్ వదిలేశారు, ఎందుకంటే ఆ టార్చర్ భరించలేకపోయారు వీళ్ళు. ఇప్పుడు ఆర్చర్ ఉన్నంతకాలం ఉంటాడు వేస్తాడు అని ఎక్స్పెక్టేషన్ సరిపోయింది, కానీ తను వచ్చి ఆడింది లేదు, వికెట్ తీసింది లేదు. ఆ ఎల్బో ఇంజరీ కారణంగా ఇట్ వాస్ నాట్ రియలీ అవైలబుల్ ఫర్ ఎంఐ. అదే టైంలో బుమ్రా కూడా లేకపోవడం లాస్ట్ సీజన్ వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది. బట్ దే హ్యాడ్ న్యూ స్టార్స్ సమ్డ్ లైక్ ఆకాష్ మధువల్ కేమిన్ టుక్ దోస్ 5 ఫర్స్ అండ్ 4 ఫర్స్ అండ్ హీ స్టూడ్ అప్. సో ఆ టీమ్ తోటి అంటే పెద్దగా బౌలింగ్ లేకపోయినా కూడా వీళ్ళు నాకౌట్ దాకా వెళ్ళగలిగారు అంటే ఎంఐ షోడ్ లాడ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు బుమ్రా వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆప్షన్ లో వీళ్ళు బలం పెంచుకున్న తర్వాత బౌలింగ్ లో తెలుక సాలిడ్ సైడ్. యాక్చువల్లీ ఎంఐ చూస్తే కనుక లుక్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సైడ్స్ ఇన్ ది ఐపీఎల్ వన్స్ అగైన్. ఎవరెవరు తెచ్చుకున్నారు, జెరాల్ కోహ్లీ 5 క్రోర్స్ ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్ స్టీల్. ఎవరు కూడా తన కోసం ఎక్కువ కోసం బిడ్ చేయకపోవడం వాజ్ రియలీ సర్ప్రైజింగ్ ఇన్ ది ఆప్షన్. మధుశంక శ్రీలంకన్ లెఫ్ట్ ఆర్మర్, వరల్డ్ కప్ లో లీడింగ్ వికెట్ ఇవ్వ శ్రీలంక, గుడ్ బౌలర్ అగైన్, 4.6 క్రోర్స్ స్టీల్. శ్రేయస్ గోపాల్ 20 లక్షలు మాత్రమే, అంటే వీళ్ళది
ఏమన్నా కొంచెం లోపం కనిపిస్తుంది అంటే స్పిన్ డిపార్ట్మెంట్ లోనే, బికాస్ పీయూష్ చావ్లా లాస్ట్ సీజన్ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది, శ్రేయస్ గోపాల్ని తెచ్చుకున్నారు, ఇప్పుడు నబీని కూడా తెచ్చుకున్నారు. అంతే ఉంది కానీ ఇంకెవరు కూడా ఆ ఎక్స్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసే ఒక కళ్ళు బైర్లు తెప్పించే ఓ స్పిన్నర్ అయితే కనిపించట్లేదు అమ్మాయికి. అది బహుశా వాళ్ళకి ఒక చిన్న డ్రాబ్యాక్ గా మారచ్చేమో, ఎందుకంటే రితిక్ షోకల్ లాంటి ఆప్షన్ అన్ని వదిలేశారు. అఫ్కోర్స్ షోకల్ మీద తోపేమీ కాదు, కార్తికేయ కక్ లాంటి బౌలర్ మిస్టర్ స్పిన్ ఉన్నాడు, కానీ వీళ్ళకి ఆ స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం ఇబ్బంది. నువాన్ తుషార్ అని చెప్పేసి ఇతను ఇంకొక మలింగా టైప్ ఆఫ్ బౌలర్ అని చెప్పి చాలా చాలా రెప్యుటేషన్ సంపాదించుకున్నాడు, స్లింగింగ్ యాకర్స్ వేయగలడుట. సో హీస్ కమ్ ఫర్ 4.8 crores. నమన్ ధీరన్ ఒక అగైన్ యంగ్ ఇండియన్ ప్లేయర్, అన్షుల్ కంబోజ్ అని ఒక ఇండియన్ ప్లేయర్. సో ఇది వీళ్ళు చేసిన పిక్స్, డన్ సమ్ గ్రేట్ పిక్స్. రొమారో షెఫర్డ్ కూడా ఆల్రౌండర్ రూపంలో తను తెచ్చి పెట్టుకున్నారు స్క్వాడ్ లో. సో స్క్వాడ్ లుక్స్ వెరీ గుడ్. ఎవరెవరు ఉన్నారు ఆ స్క్వాడ్ లో అంటే, అఫ్ కోర్స్ యూ గాట్ హార్దిక్ పాండ్యా బ్యాక్, విచ్ ఇస్ అ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ముంబై ఇండియన్స్. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసి యూ గాట్ రోహిత్ శర్మ, యూ గాట్ డివాల్డ్ బ్రూవిస్ బేబీ ఏబీ, అఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఆ స్థాయిలో పర్ఫార్మ్ చేసిన లేదు, బట్ ఈస్ దేర్ ఇన్ ద స్క్వాడ్. సూర్యకుమార్ యాదవ్ స్కై ఇస్ ఆల్వేస్ దేర్, తిలక్ వర్మ, నేహల్ వదరా వాస్ స్ప్లెండెడ్ లాస్ట్ సీజన్ లో ఇన్ ఐపీఎల్ రిమెంబర్, అండ్ శివాలిక్ శర్మన్ ఒక లోకల్ ఇండియన్ ప్లేయర్ అనమాట. వీళ్ళు వికెట్ కీపర్స్ రూపంలో ఇషాన్ కిషన్, విష్ణు వినోద్ ఇస్ ప్రాబ్లమ్ ఓన్లీ బ్యాక్అప్ ఫర్ ఇషాన్ కిషన్, సో తనకి అవకాశం దొరికే ఛాన్సెస్ తక్కువే. ఆల్రౌండర్స్ లో టిమ్ డేవిడ్ ఉన్నాడు, బౌలింగ్ ఎక్కువ చేయట్లేదు బట్ ఆల్రౌండర్ విభాగంలో ఉంటాడు తను. అర్జున్ టెండూల్కర్ హీస్ దేర్, అడపాడపా మ్యాచెస్ ఆడాడు, ఒక వికెట్ తీసుకున్నాడు బట్ బ్యాటింగ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన లేదు ప్రస్తుతానికైతే. హార్దిక్ పాండ్యా, షమ్స్ ములానీ, రొమారియో షెఫర్డ్, నబీ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. బౌలర్స్ అగైన్ దిస్ లుక్ స్ట్రాంగ్ ఎక్సెప్ట్ ఫర్ ద స్పిన్ డిపార్ట్మెంట్, లెట్ లుక్ సాలిడ్. బుమ్రా రైట్, యూ గాట్ జేసన్ బెరండాఫ్, జెరాల్డ్ కోయిట్జీ, నువాన్ తుషారా, దిల్షాన్ మధుశంకర్, సో యూ గాట్ సాలిడ్ బౌలర్స్. ఒకరికొకరు బ్యాకప్ కూడా ఉన్నారు, బెరండాఫ్ కాకపోతే మధుశంకర్ ఉన్నాడు, లేదు ఇంకొక రైట్ ఆర్మ్ పేస్ బౌలర్ కావాలనుకుంటే కొత్తగా వచ్చిన నువాన్ తుషారా ఉన్నాడు, అండ్ అలాగే జస్ బుమ్రా ఇస్ కమ్బ్యాక్, కార్తికేయ కక్క ఒక లెఫ్ట్ మిస్ట్రీ స్పిన్నర్ ఉన్నాడు, పీయూష్ చావ్లా, అండ్ అఫ్ కోర్స్ యూ గోట్ ఆకాష్ మధుల్ ఎనీ విచ్ వేస్ టేకింగ్ దోస్ 5 wicket hauls అండ్ 4 wicket hauls. గూగ్లీ గోపాల్ని కూడా తెచ్చిపెట్టుకున్నారు, సో నబీ కూడా ఉన్నాడు కాబట్టి ఇలా వీళ్ళ స్క్వాడ్ ఉంది. స్క్వాడ్ లుక్ సాలిడ్. ఇన్ఫాక్ట్ సిఎస్కే లాగానే ఎంఐ అండ్ ఎస్ఆర్ఎస్ కూడా లైక్ ఆన్ పేపర్ దే లుక్ వెరీ వెరీ కంప్లీట్ ఆల్రౌండ్ సైడ్స్. ఓన్లీ 10 stars లో అవుట్ ఆఫ్ 10 marks ఇన్ ఇస్తాను 9 ఇవ్వచ్చు, ఒక మార్క్ ఎందుకు తీసేచ్చు అంటే స్పిన్ అంత గొప్పగా లేదు కాబట్టి తీసేచ్చేమో అనిపిస్తుంది. లుక్ ఎ సాలిడ్ సైడ్. ఐ థింక్ ఎంఐ విల్ ఛాలెంజ్ ఎవ్రీబడి దిస్ టైమ్. చాలా 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 వీక్ బౌలింగ్ లైనప్ తోటే వీళ్ళు నాకౌట్ దాకా వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు బుమ్రా వెనక్కి రావడంతో, కోయిట్జీ లాంటి బౌలర్స్ యాడ్ అవ్వడంతో ఇంకేం జరుగుతుందిరా అంటే ఆ దేవుడికే ఎరుక భయ్యా. వీళ్ళని ఈసారి ఎదురు కూడా కష్టంగా ఉంటుంది 2024 లో, దాని ఎటువంటి సందేహం లేదు. ఆల్రైట్, సో ముంబై ఇండియన్స్ పొటెన్షియల్ ప్లేయింగ్ లెవెన్ ఏంటంటే రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అట్ ద టాప్, దీన్ని టచ్ చేయరు. రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు, ఇషాన్ కిషన్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు, అగైన్ కీపర్ గా తను చేస్తాడు, వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. నంబర్ 3 నంబర్ 4 ఎవరు వస్తారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, కానీ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ సెట్టా, హార్దిక్ పాండ్యా సెట్టా, నేహల్ వదేరా భయ్యా. ఈ బ్యాటింగ్ ఆర్డర్ మీకు అర్థమవుతుందా, ఎక్కడ ఒక ఫారెన్ ప్లేయర్ ని వాడకుండానే తోపు బ్యాటింగ్ లైన్ ఎస్టాబ్లిష్ చేశారు ఎంఐ. ఇప్పుడు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అందరూ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళే ఇండియాకి. సో యూ గాట్ 5 international cricketers, 5 Indians. నేహల్ వదేరా అఫ్ కోర్స్ అంతగా ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేకపోయినా కూడా లాస్ట్ సీజన్ ఈ వాజ్ ట్రెమెండస్, ఐ కెన్ హిట్ దోస్ లాంగ్ బాల్స్ అండ్ అఫ్ కోర్స్ వెరీ స్ట్రాంగ్లీ బిల్ట్. సో బేసికల్ తనున్నాడు. దెన్ కమ్స్ టిమ్ డేవిడ్, అర్థమవుతుంది మీకు, పొలాడ్కి రీప్లేస్మెంట్ తీసుకొచ్చారు. ఈ లైనప్ చూసిన తర్వాత మీకు ఏ బౌలింగ్ అటాక్ అయినా సరే కాస్త షివరింగ్ రాకపోతే ఇది జల్సాలో టక్ 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 టన్నులు కొద్ది భయం అంటాడు పవన్ కళ్యాణ్. అది కనుక జరగకపోతే కొంచెం మైండ్ దొబ్బినట్టే వాళ్ళకి, ఎందుకంటే ఇట్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ లైన్అప్. దెన్ యువ్ గాట్ జెరాల్ కోయిట్జీ, అగైన్ కోయిట్జీ కెన్ బ్యాట్ అండ్ బాల్ తోటి ఇస్ గాట్ దాట్ అగ్రెషన్ లైక్ డేల్ స్టెయిన్ హ్యాస్. డేల్ స్టెయిన్ అంత గొప్ప బౌలర్ అనట్లేదు, ఆ అగ్రెషన్ ఉంది, ఆ మైండ్ సెట్ ఉంది, ఇస్ డన్ వెల్ ఇన్ ది వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎంఐ కూడా ఇస్ గోన్ టు యాడ్ వాల్యూ అనేది. సో దట్స్ జెరాల్ కోయిట్జీ. దెన్ యూ గాట్ పీయూష్ చావ్లా ద లెగ్ స్పిన్నర్, వెరీ ఎక్స్పీరియన్స్డ్, వెరీ వైలీ కస్టమర్, అనుభవం చాలా ఉంది, 3 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతూ వచ్చాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి వికెట్ సంపాదిస్తాడు. వెరీ స్కిల్ఫుల్ అండ్ నోస్ హౌ టు గెట్ బ్యాటర్స్ అవుట్, ఏ స్పీడ్లో వేయాలి, ఎక్కడ టర్న్ దొరుకుతుంది ఎక్కడ దొరకదు, ఫీల్డ్ తగ్గట్టు గల వేయాలో బాగా తెలుసు తనకి. జస్ప్రీత్ బుమ్రా ఇస్ బ్యాక్ అండ్ బుమ్రా ఇస్ అట్ హిస్ పీక్. వరల్డ్ కప్ లో చూసాం, తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్ లో చూసాం, మీరు బాల్ ఇస్తే వికెట్లు ఇస్తాడు. అండ్ ఈ ఐపీఎల్ లో ఐ థింక్ ఇస్ గాట్ ఎ పాయింట్ టు ప్రూఫ్, ఎందుకు అంటే ఆ క్యాప్టెన్సీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యాకి ఇచ్చేసారో, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కాస్త హర్ట్ అయ్యారని చెప్పి స్టాక్స్ ఉన్నాయి, బికాస్ ఐ థింక్ నెక్స్ట్ ఇన్ లైన్ వాళ్లే ఉన్నారేమో లీడర్షిప్ గ్రూప్ లో ఆఫ్టర్ రోహిత్ శర్మ. సో దీవ్ కూడా పాయింట్ టు ప్రూఫ్ స్పెసిఫికలీ సెయింగ్ దట్ హలో మేము కూడా లీడ్ చేయగలం, మా దగ్గర కూడా ఆ లీడర్షిప్ మెటీరియల్ ఉంది అని. లాస్ట్ లో యూ ప్రాబ్లీ హ్యావ్ జేసన్ బెరండాఫ్. సో ఫారెన్ ప్లేయర్స్ ఎవరు అని చూస్తే ముగ్గురే, చాలా తక్కువ టీమ్స్ ఉంటాయి, 4 ఫారెన్ ప్లేయర్స్ ఆడకుండా తక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ ఆడడం, దాంట్లో ఒకళ్ళు ఎంఐ ఉండొచ్చు. టిమ్ డేవిడ్,
చరాల్ కోహ్లీ అండ్ జేసన్ బెర్నో వంటి 3 ఫారెన్ ప్లేయర్స్ మీరందరూ ఇండియన్ సూపర్ స్టార్స్ ఏ ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆకాష్ మధ్వల్ ఆడతాడు, ఈజ్ ది మీడియం పేసర్. తను నేహల్ వదేరా స్థానంలో కావచ్చు ఆర్ సమ్ అదర్ ప్లేయర్స్ యూ కెన్ ప్రాబ్లీ కమ్ ఇన్ అండ్ బోల్ దోస్ డెలివరీస్, గెట్ దోస్ వికెట్స్ ఫర్ ఎంఐ. సో ఇది ఎంఐది సాలిడ్ గా ఉందా లేదా ప్లేయింగ్ 11? గన్ షాట్ సాలిడ్ సైడ్, గన్ షాట్ తోపు ప్లేయింగ్ 11 ఉంది వీళ్ళకి. ఇదే ప్లేయింగ్ 11 కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయగలిగితే, ఇఫ్ దే కెన్ పుట్ హెల్దీ ప్లేయర్స్, ఫిట్ ప్లేయర్స్, ఇన్ఫార్మ్ ప్లేయర్స్ ఆన్ ద గ్రౌండ్, వీళ్ళని ఓడించడం చాలా కష్టంగా మారుతుంది. అండ్ ఐ థింక్ 2 సీజన్స్ కి ఏదైతే ఎంఐని కాస్త బాటమ్ లో చూడడం, నాకౌట్స్ వరకు మాత్రమే రాగలగడం, ఫైట్ చేయడం చూసాము, ఈసారి డామినేట్ చేయడం చూసే అవకాశాలు పూర్తిగానే 2024 లో. ఎంఐ టీం బాగుందో భయ్యో చెప్పింది అంతా కరెక్ట్ గా ఉందని చెప్తారా? కింద కమెంట్ చేసి నాకు అర్థమైపోతుంది ఎంఐ ఫ్యాన్స్ అందరికీ కూడా బాగా నచ్చిందని. మీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అది కూడా చెప్పొచ్చు, స్క్వాడ్ ఏంటో ఇందాకే చెప్పాం. సో మీ ప్లేయింగ్ 11 ఏంటి మీ ఉద్దేశంగా అది కూడా రాయండి, ఎల్ఎస్సీ దానికి కూడా రాయండి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటిదాకా కనుక స్టంప్ టేల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ కన్సిడర్ డూయింగ్ దట్. కాంటెంట్ నచ్చితే, మా డెలివరీ స్టైల్ నచ్చితే, మేము పెడుతున్న ఎఫర్ట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ మరిన్ని వీడియోస్ మళ్ళీ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం టాక్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్. సో దానికోసం కూడా స్టే ట్యూన్డ్. మరొకటి మళ్ళీ కలుస్తాపడదాగా కౌశిక్ సెలవు, బాయ్ బాయ్.